జాతీయ పార్టీ అంటే దేశంలో 4-5 రాష్ట్రాలల్లో ఉండాలి అక్కడి అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి ఉండాలి బీజేపీ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎన్సీపీ బీఎస్పీ మనకు తెలిసి జాతీయ పార్టీలు అంటే గివ్వే అటు జాతీయ అధ్యక్షులు ఉంటారు రాష్ట్రాలల్లో పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు ఉండి నడిపిస్తుంటారు అయితే మన తెలంగాణకి వెళ్లి ఓ జాతీయ పార్టీ పుట్టబోతుందట ఈ పార్టీకే మీకు అర్థమయ్యే ఉంటది ఏవల్ గురించి చెప్తున్నాను ప్రగతి భవనంలో ఢిల్లీ రాజకీయాల ముచ్చట్లు నడవబోతున్నాయట ఐతారం పూట కర్ణాటకకి వెళ్లి పాత సీఎం కుమారస్వామి సార్ వస్తున్నాడు కేసీఆర్ సార్ ను కలుస్తానికి ప్రగతి భవనంలో ఇద్దరు లీడర్లు కూసని పొంటెల కమానం చర్చలు పెడతారట మరి ఏం డిసైడ్ చేస్తారో ఏం చెప్తారో రేపు ఇంకెవరు వస్తారో గాని నిన్న మంత్రులు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మునం పెట్టి మా సార్ దేశ రాజకీయాలకు రావాలని ఆవాజ్ ఇచ్చే వరకు కొత్త జెండా ఊర్తానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టే అని చర్చ నడుస్తుంది అంతట మొన్నటిదాకా మన సీఎం సారే పక్క రాష్ట్రాలకు పోయి సాయం చేసుడు అక్కడ సీఎంలను కలిసి దేశ రాజకీయాలు మాట్లాడు నచ్చింది కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల లీడర్లనే ప్రగతి భవన్ కు పిలిపిస్తున్నాడు మొన్న కూడా ఇంతే 26 రాష్ట్రాల రైతు నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించి 2 రోజులు మీటింగులు పెట్టి మన పథకాలన్నీ చూపించి మాది రైతు సర్కారని గొప్పగా సాటింపేసుకున్నారు రైతులు కూడా ఒక్క తీర బతిమిలాడిరట మన సీఎం సార్ దేశ రాజకీయాలకు రావాలని కేసీఆర్ సార్ కూడా ఢిల్లీకి పోదామని ఊకుకాడుగా వచ్చేయినాడు మా పొత్తులు ఫ్రంట్లు తర్వాత ముందైతే సపరేట్ జెండా ఒకటి ముంగట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారట ఏమొచ్చటైతే బయటికి పూరా చెప్తలేరు సర్కారు వాళ్ళ కథ గిట్లుంటే ఢిల్లీ రాజకీయాల మీద ప్రతిపక్షాల లీడర్లు గిట్ల అనుకొచ్చారు సర్కారుకి ఎగిరిందట అరే తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రజల కామని తెలంగాణను మొత్తం రాష్ట్ర అప్రమత్తం చేసినావు అవినీతిమయం చేసినావు చూడాలి మరి కర్ణాటక పాత సీఎం ను కలుసుడు తోటి ఢిల్లీ రాజకీయాల మీద ఏం క్లారిటీ ఇస్తారో